ఈ మైగ్రేన్ హెడేక్ సమస్యతో బాధపడే వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కనీసం ఎంజాయ్ చేయలేరండి. అంటే ఒక సినిమాకి వెళ్దాం అంటే తలనొప్పి అంటారు, ఒక రెస్టారెంట్కి వెళ్ళామని తిందాం అంటే తలనొప్పి అంటారు, నేచర్ ఎంజాయ్ చేయడానికి ఎక్కడికైనా ట్రావెలింగ్ చేసి వెళ్దామంటే కారు పడదంటారు, కారులో పర్ఫ్యూమ్ పడదంటారు. ఇలా అనేక రకాలైనటువంటి కారణాలు ఈ మైగ్రేన్ హెడేక్ రావడానికి ఉన్నాయి. మనం ఆ కారణాలు ఏంటో తెలుసుకున్నట్లయితే, ఆ కారణాన్ని మనం అవాయిడ్ చేయగలిగితే సగం తలనొప్పి అక్కడే తగ్గిపోతుందండి. ఈ వీడియోలో మనం ఈ మైగ్రేన్ హెడేక్ రావడానికి ముఖ్యమైన 9 కారణాల గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సో వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. చివరిలో నేను మీకు ఒక మంచి హోమియోపతి మందు ఈ మైగ్రేన్ హెడేక్ నుంచి బయటపడడానికి ఏముంటుందని కూడా చెప్పబోతున్నాను. నమస్తే, నేను డాక్టర్ లక్ష్మీ దీపక్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో లాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్తో అనేక ఆరోగ్య సమస్యలు, వాటికి సంబంధించిన హోమియోపతి వైద్యం గురించి చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్తో చాలా వీడియోలు మన ఛానల్లో ఉంటాయి. అవన్నీ మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే, మీ ఆరోగ్యాన్ని మీరు జాగ్రత్తగా ఉంచుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ మైగ్రేన్ హెడేక్ గురించి తెలుసుకోవడం కూడా ఒక హెడేక్ లాంటిదేనండి. ఎందుకు ఆ మాట నేను అన్నానంటే, ఈ మైగ్రేన్ తలనొప్పి రావడానికి అనేక రకాలైనటువంటి కాంప్లికేటెడ్ మెకానిజమ్స్ ఉంటాయి. న్యూరో మాడ్యులేటర్స్ అని, వాస్కులర్ మెకానిజమ్స్ అని, హార్మోన్స్ అని, బ్రెయిన్ కెమికల్స్ అని, ఇలా చాలా కాంప్లికేటెడ్ మెకానిజం ఉంటుందన్నమాట. ఇలాంటి కాంప్లికేషన్స్ మెకానిజం ఐడెంటిఫై చేశారు, కానీ ఖచ్చితంగా ఈ కారణం వల్ల ఇదంతా జరుగుతుంది అనేదాన్ని తెలుసుకోలేపారు. కానీ కొన్ని కారణాలు ఈ ఈవెంట్స్ జరగడానికి ట్రిగర్ చేస్తాయి అన్న విషయాన్ని తెలుసుకున్నారు. అందుకే ఈ మైగ్రేన్ హెడేక్ కాజెస్ని మైగ్రేన్ హెడేక్ ట్రిగర్స్ అని కూడా అంటారు. మొదటగా మనం ఫుడ్స్ అండ్ బ్యావరేజెస్ గురించి తెలుసుకోవాలి. అంటే కొన్ని రకాల ఆహార పదార్థాలు, కొన్ని రకాల పానీయాలు. ఆహార పదార్థాల్లో ముఖ్యంగా చీజ్కి సంబంధించింది, కానీ మీరు తినే బార్బిక్యూ మీట్ అంటే స్మోక్డ్ మీట్ అంటారు చూసారా, నిప్పుల మీద కాల్చినవి అనమాట, అలాంటి ఆహార పదార్థాలు కానీ, మోనోసోడియం గ్లూటామేట్ వాడుక భాషలో దాన్ని అజీనోమోటో అంటారు, ఇలాంటి ఆహార పదార్థాలు ఉండడం వల్ల మీకు ఈ మైగ్రేన్ హెడేక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ అజీనోమోటోగా మనం చెప్పుకునే 2 మినిట్స్లో రెడీ అయ్యే మ్యాగీ నూడిల్స్లో ఎక్కువగా ఉంటుందని గతంలో దీని మీద బ్యాన్ కూడా విధించారు. ఈ పిజ్జాలు, బర్గర్లు, శాండ్విచ్లు వాటిల్లో యూజ్ చేసే చీజ్లో కూడా ఈ మోనోసోడియం గ్లూటామేట్ ఎక్కువగా ఉండడం, దానివల్ల హెడేక్స్ రావడం అనేది జరుగుతుంది. కొన్ని రకాల ఆహార పానీయాలు, దాంట్లో ముఖ్యంగా కాఫీ ఎక్కువగా తీసుకునేవాళ్ళు, ఈ ఆల్కహాల్ స్టిమ్యులెంట్స్ ఎక్కువగా తీసుకునేవాళ్ళు, అది ఏ రకమైన ఆల్కహాల్ అన్నా కావచ్చు, బ్రేజర్ కావచ్చు, బీర్ కావచ్చు, అంతకుమించి ఏదన్నా కావచ్చు, ఎటువంటి ఆల్కహాలిక్ బెవరేజెస్ వల్ల అయినా సరే మీకు ఈ మైగ్రేన్ హెడేక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సమస్య ఏంటంటే, ఇవి తిన్న వెంటనే హెడేక్ రాకపోవడం దానివల్లే వస్తుంది అని మీరు ఐడెంటిఫై చేయలేరు. ఈ ఆహారం తీసుకున్న తర్వాత రోజు కానీ, ఈ ఆహారం తీసుకున్న కొన్ని గంటల తర్వాత కానీ, ఇందాక మనం చెప్పుకున్న కాంప్లికేటెడ్ మెకానిజం అంతా తయారవుతుంది, అప్పుడు ఈ హెడేక్ అనేది వస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే, మీరు నేను చెప్పిన ఆహార పదార్థాలు తీసుకున్న తర్వాత మీ శరీరంలో ఏటీపీ అనేది ఎక్కువగా జనరేట్ అవుతుంది. ఈ ఏటీపీలో ఎడినోసిన్ అనేది ఒక న్యూరో మాడ్యులేటర్. ఈ ఎడినోసిన్ పాళ్ళు బ్రెయిన్లో ఎక్కువగా తయారవడం, అంటే శరీరంలో రక్తంలో ఎక్కువగా తయారవడం వల్ల ఈ మైగ్రేన్ హెడేక్స్ వస్తున్నాయనే విషయాన్ని తెలుసుకున్నారు. సో ఇలాంటి ఆహార పదార్థాలు లేదా ఇలాంటి ఆహార పానీయాలు మీ మైగ్రేన్ హెడేక్ రావడానికి కారణమవుతాయి. రెండవది లైట్. ఇది ఆర్టిఫిషియల్ లైట్ కావచ్చు లేదా సూర్యకాంతి సన్లైట్ కూడా కావచ్చు. ఏం జరుగుతుందంటే, ఈ హెడేక్ సమస్య, ఈ మైగ్రేన్ హెడేక్ సమస్య ఉన్న వాళ్ళు ఉన్న రెటీనా, వారి కంటిలో ఉండే రెటీనాలో ఉండే ఫోటో రిసెప్టార్స్ చాలా సెన్సిటివ్గా ఉంటాయి. రెటీనాలో ఉండే ఈ ఫోటో రిసెప్టార్స్ సెన్సిటివ్గా ఉండటం, ఆ లైట్ చూసినప్పుడు, ఆ కాంతి కంటిలో పడినప్పుడు ఈ రెటీనా నుంచి మెదడులోకి వెళ్ళే ఆప్టిక్ నర్వ్ ఒత్తిడికి గురవడం, ఆల్రెడీ ఒత్తిడిగా ఉన్న మెదడుకి ఈ ఆప్టిక్ నర్వ్ ఇచ్చే ఒత్తిడి ఇంకా ఎక్కువ అవడం మీ తలనొప్పిని బాగా పెంచుతుంది. సో మీరు ఎక్కువ లైట్ లేదా సన్లైట్ దేనికి ఎక్స్పోజ్ అయినా మీకు హెడేక్ వస్తుంది. హెడేక్ వచ్చినప్పుడు మీరు వాటిని తట్టుకోలేరు. తలనొప్పి వచ్చినప్పుడు ఈ వెలుతురుని చూడలేకపోవడాన్ని ఫోటోఫోబియా అంటాం. మూడో కారణం స్మెల్స్. ఈ వాసన పడకపోవడాన్ని ఆస్మోఫోబియా అని అంటారు. ఎటువంటి వాసనని వారు తీసుకోలేరు. ఏదైనా స్మెల్ చూసినప్పుడు ఈ తలనొప్పి ఇంకా ఎక్కువైపోతుంది. ఏదైనా ఘాటు వాసనలు, పర్ఫ్యూమ్స్ కానీ, పూల వాసన కానీ, ఈ రూమ్ ఫ్రెషనర్లు కానీ, ఏసీ రెస్టారెంట్లు లేదంటే థియేటర్స్లో వచ్చే స్మెల్స్ కానీ, ఈ స్మెల్స్ని వాళ్ళు తట్టుకోలేరు. ఇలా ఎందుకు జరుగుతుందంటే, ఈ మైగ్రేన్ హెడేక్ సమస్య ఉన్న వారి తలలో బ్రెయిన్లో ఉండే హైపోథలామస్ అనే భాగం చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఇది జన్యుపరమైన మార్పు. ఈ హైపోథలామస్ సెన్సిటివ్గా ఉన్నవారు ఘాటైన వాసనలు వచ్చినాయి అనుకోండి, తలనొప్పి వచ్చేస్తుంది. ఆల్రెడీ తలనొప్పి ఉందనుకోండి, వాళ్ళు ఏదైనా వాసన చూస్తే ఇంకా ఎక్కువైపోతుంది. నాలుగో కారణం కింద మనం స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ గురించి చెప్పుకోవాలి. అంటే
అంటే కలత లేదా ఒత్తిడి. ఈ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీస్ వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే మీ శరీరంలో కొన్ని న్యూరో మాడ్యులేటర్స్ లేదా న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఈ ఎడ్రినలిన్ అని, నారెడ్రినలిన్ అని, సెరటోనిన్ అని, మెల్టోనిన్ అని ఇలాంటి న్యూరో ట్రాన్స్మిటర్స్ మధ్యలో మార్పులు జరుగుతాయి. ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేవి నరాల నుంచి రిలీజ్ అయ్యి రక్తం ద్వారా మెదడుకి మిగతా ప్రాంతాలకి ట్రాన్స్పోర్ట్ అవ్వాలన్నమాట. ఇలాంటి సమయంలో మీరు స్ట్రెస్ యాంగ్జైటీ గురైనప్పుడు ఒకవేళ ఈ న్యూరో మాడ్యులేటర్స్ ఎక్కువగా తయారవుతాయి అనుకోండి, అవి మీ మెదడు మీద బాగా ఒత్తిడిని క్రియేట్ చేస్తాయి. అలాంటప్పుడు కూడా మీరు విపరీతమైన తలనొప్పికి గురవుతారు. అందుకే మీరు స్ట్రెస్ కానీ యాంగ్జైటీకి కానీ లోనైనప్పుడు లేదా ఎవరి మీద కోపడినప్పుడు మీకు ఏదైనా బాధ కలిగినప్పుడు కూడా తలనొప్పి వస్తుంది. ఐదో కారణం కింద సడన్ చేంజ్ ఇన్ టెంపరేచర్స్ గురించి చెప్పు. దీన్ని బారోమెట్రిక్ ప్రెజర్ చేంజెస్ అంటారు. అంటే విపరీతమైన చలి వాతావరణానికి మీరు గురైన ఈ వాతావరణంలో జరిగే మార్పుల్ని మీ శరీరం తీసుకోలేదు. ఇది ఇన్నర్ ఇయర్ అంటే చెవిలో లోపల ఉండే భాగంలో జరిగే మార్పులు అనమాట. ఈ చెవిలో లోపలగా ఉండే భాగం మెదడుకు వెళ్లే నరాల్ని ఈ అట్మాస్ఫిరిక్ చేంజెస్ని తీసుకునేది అనమాట. బయట వాతావరణంలో జరుగుతున్న మార్పుల్ని మీ ఇన్నర్ ఇయర్ ఆ ప్రెజర్ని తీసుకోలేనప్పుడు కూడా మీకు హెడేక్స్ అనేవి వస్తాయి. ఇక్కడే మనం ఆరో కారణం సౌండ్ గురించి కూడా చెప్పుకోవాలి. ఈ సౌండ్ కూడా ఇన్నర్ ఇయర్ నుంచి బ్రెయిన్కి ట్రాన్స్ఫర్ అయ్యేదే. చెవి లోపలి భాగం సెన్సిటివ్గా ఉండడం వల్ల మీరు మైగ్రేన్ హెడేక్స్ వచ్చినప్పుడు విపరీతమైన సౌండ్ని లేదా చిన్న సౌండ్ని కూడా తట్టుకోలేరు. విపరీతమైన సౌండ్ ఉండే అట్మాస్ఫియర్లో మీరు ఉన్నట్లయితే హెడేక్ అనేది ట్రిగర్ అవుతుంది. సౌండ్ వచ్చినప్పుడు తలనొప్పి ఎక్కువ అవడం లేదా సౌండ్ వచ్చినప్పుడు తలనొప్పి రావడం, ఈ రెండింటికి కూడా ఇన్నర్ ఇయర్లో జరిగే మార్పులే కారణమవుతాయి. ఏడో కారణం కింద మీరు ఆహార నియమాలు దాంతోపాటు డీహైడ్రేషన్ గురించి మాట్లాడుకోవాలి. ఆహార నియమాలు అంటే మీకు పడని ఆహారం ఏదో మీరు తీసుకున్నప్పుడు మీకు ఈ హెడేక్ అనేది ట్రిగర్ అవుతుంది. అలాగే టైం టు టైం ఫుడ్ తీసుకున్నప్పుడు కూడా మీకు హెడేక్ అనేది ట్రిగర్ అవుతుంది. సరైన పాళ్ళల్లో నీళ్లు తీసుకోకపోవడం, మీ శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు కూడా హెడేక్ అనేది ట్రిగర్ అవుతుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే ఇందాక మనం చెప్పుకున్న న్యూరో మాడ్యులేటర్స్, న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేవి కొన్ని విటమిన్స్, కొన్ని మినరల్స్ లోపం వల్ల, మీ సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల అవి ట్రిగర్ అయ్యి అవి ఎక్కువగా రిలీజ్ అవడం, అది రిలీజ్ అవడం వల్ల ఇందాక మనం చెప్పుకున్న కాంప్లికేటెడ్ మెకానిజం అంతా వచ్చి హెడేక్ అనేది స్టార్ట్ అవుతుంది. సో టైం టు టైం ఫుడ్ తీసుకోకపోవడం, సరైన పోషకాహారం మీరు తీసుకోకపోవడం, సరైన పళ్ళలో నీళ్లు తీసుకోకపోవడం కూడా హెడేక్కి కారణం అవుతాయి. ఎనిమిదో కారణం కింద మనం నిద్ర గురించి చెప్పుకోవాలి. ఈ స్లీప్ సైకిల్ సరిగ్గా లేకపోయినా కూడా మీకు హెడేక్ అనేది ట్రిగర్ అవుతుంది. సరైన నిద్ర లేకపోతే ఈ మెలటోనిన్, సెరటోనిన్ అనే కొన్ని హార్మోన్లు మీకు మీ బాడీ రిలాక్స్ అవ్వడానికి కావాల్సిన హార్మోన్లు అనేవి సరైన పళ్ళలో బాడీ జనరేట్ చేసుకోలేదు. అలాంటప్పుడు కూడా రిలాక్సేషన్ లేకపోతే మీకు హెడేక్ అనేది వస్తుంది. మంచి నిద్ర పట్టాలంటే ఎలా అన్నదాని గురించి డీటెయిల్గా ఒక వీడియో చేశాను. దాంట్లో నిద్ర లేకపోవడం వల్ల ఏం జరుగుతుంది అన్న ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. వాటి లింక్ కింద డిస్క్రిప్షన్లో పైన కార్డ్స్లో ఉంటాయి. ఈ వీడియో అయిన తర్వాత అది కూడా క్లిక్ చేసి చూడండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇంకా చివరిగా తొమ్మిది అదర్ కాజెస్ ఇంకేముంటాయి అని అంటే ఏదైనా ఇన్ఫెక్షన్స్ బాడీలో ఉంటాయి. సపోజ్ మీ బాడీలో ట్యూబర్క్లోసిస్, ఆల్రెడీ పాతకి ఇదివరకు ఎప్పుడైనా టీబీ వచ్చినా, శరీరంలో ఏ భాగంలో టీబీ వచ్చినా మీకు మైగ్రేన్ హెడేక్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సైనసైటిస్ సమస్యతో బాధపడే వారికి ముఖ్యంగా ఈ మైగ్రేన్ హెడేక్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సైనసైటీకి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది, దాంట్లో కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మిస్ అవ్వకుండా చూడండి. ఆడవారిలో నెలసరి సమయంలో వచ్చే హార్మోనల్ మార్పు వల్ల కూడా ఈ మైగ్రేన్ హెడేక్స్ అనేవి రావచ్చు. ఇప్పుడు దాకా నేను చెప్పిన కారణాలన్నీ ఎవరిలో ఎక్కువగా కనిపిస్తాయి, ఎవరికి ఎక్కువగా ఇవి రిస్క్ అవుతాయి అంటే ఫ్యామిలీ హిస్టరీలో మీలో ఎవరికైనా మైగ్రేన్ హెడేక్స్ ఉంటాయి కనుక, తల్లిదండ్రులు ఎవరికైనా, అన్నదమ్ములు అక్కచెల్లెలు ఎవరికైనా మైగ్రేన్ హెడేక్స్ ఉంటాయి కనుక మీకు నేను చెప్పిన కారణాల వల్ల హెడేక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని జెనెటిక్ ఫ్యాక్టర్ కింద చెప్తాం అన్నమాట. ప్రీవియస్గా ఎప్పుడైనా మెదడు వాపు కానీ, అంతకుముందు ఎప్పుడైనా బ్రెయిన్ మలేరియాలు కానీ, ఇలాంటి మెదడుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఉన్నా, ఫిట్స్ లాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా, బీపీ, షుగర్ లాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా ఈ కారణాల వల్ల మైగ్రేన్ హెడేక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువగా చాక్లెట్లు తిన్నా, ఎక్కువగా కాఫీ తాగినా కూడా మీకు ఈ కారణాల చేత హెడేక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే స్ట్రెస్ఫుల్ జాబ్లో ఉండేవాళ్ళు, యాంగ్జైటీకి, స్ట్రెస్కి ఎక్కువగా గురయ్యే వాళ్ళకు కూడా నేను చెప్పే కారణాల వల్ల హెడేక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు అట్మాస్ఫిరిక్ చేంజెస్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఎక్కువగా ఎండలో పనిచేసే వాళ్ళు కానీ, ఎక్కువగా చలి ప్రాంతంలో 24 గంటలు ఏసీలో పనిచేసే వాళ్ళకు కూడా హెడేక్స్ వచ్చే రిస్క్, ఈ మైగ్రేన్ హెడేక్స్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు నేను మీకు వీడియో స్టార్టింగ్లో చెప్తాను ఒక మంచి హోమియోపతి మందు గురించి చెప్తాను, అదే గ్లోనైన్. ఈ గ్లోనైన్ అనే హోమియోపతి మందులో మైగ్రేన్లో ఉండే అన్ని లక్షణాలు మనకు కనిపిస్తాయండి. తలనొప్పి తల మొత్తంలో ఎక్కడన్నా ఉండొచ్చు, అలాగే
హెడేక్ వచ్చినప్పుడు వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, ఒక్కొక్కసారి వామిటింగ్ అయిపోతుంది, నిద్రపోవాలనుకుంటారు, సౌండ్ పడదు, లైట్ పడదు, ఏదైనా ఫుడ్ తీసుకోవాలన్నా కూడా తీసుకోలేరు, కన్ఫ్యూజన్ ఆఫ్ మైండ్ ఉంటుంది, డిజీనెస్ అంటే లైట్గా కళ్ళు తిరుగుతున్నట్టుగా కూడా ఉంటాయి, కొన్నిసార్లు కళ్ళ ముందేదో మెరుపులు రావడం, మెడ నొప్పి రావడం, మెడ బరువుగా ఉండటం, చెవులో గుయ్యమని శబ్దాలు రావడం, తలలోనే కాకుండా ముఖం అంతా ఏదో లాగుతున్నట్టుగా సెన్సేషన్గా ఉంటాం, ఇలాంటి లక్షణాలన్నీ మనకి గ్లోనైన్లో కనిపిస్తాయి. మీరు కనుక ఈ మైగ్రేన్ హెడేక్స్ అనే సమస్యతో బాధపడుతున్నట్లయితే ఈ గ్లోనైన్ అనే మందుని 200 పొటెన్సీలో తీసుకొని అరకప్పు నీళ్ళల్లో 5 చుక్కలు వేసుకొని రోజుకు 2 సార్లు చెప్పిన కంటిన్యూగా కొన్ని వారాలు తీసుకున్నట్లయితే మీరు ఈ హెడేక్ సమస్య నుంచి త్వరగా బయటపడగలుగుతారు. మీకు ఇప్పుడు డౌట్ రావచ్చు, ఈ మైగ్రేన్ సమస్య పూర్తిగా తగ్గుతుందా, నాకు అసలు మైగ్రేన్ పూర్తిగా పోతుందా, మళ్ళీ తిరగబట్టదా, ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మీకు డీటెయిల్గా వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ గ్లోనైన్ అనే మందు కాదండి, చాలా హోమియోపతి మందులు ఈ మైగ్రేన్ అనే హెడేక్ని తగ్గించడానికి ఉంటాయి. ఇక్కడదాకా ఈ వీడియో చూసారంటే ఇదంతా మీకు ఇంట్రెస్టింగ్గానే అనిపించింది. ఈ వీడియో చూసిన తర్వాత దీన్ని కూడా చూడడం మర్చిపోకండి, ఇక్కడ కూడా మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై ఫర్ నౌ.